కాళేశ్వరం ప్రాజెక్టు లో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ ని మంత్రుల బృందం ఇవాళ పరిశీలించనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో నేడు మంత్రులు పర్యటించనున్నారు. దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించనున్నారు. ప్రాజెక్టు క్యాంప్ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశంలో నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు కూడా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్కి జరిగిన నష్టాన్ని మంత్రుల బృందం నేడు పరిశీలించనుంది. బృందంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం, రెవెన్యూ మంత్రి పొంగులేటితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొంటారు. ఉదయం 10:30 మంత్రులు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:30 మేడిగడ్డకు చేరుకుంటారు. అంబర్పల్లిలోని ఎల్ఎన్టీ క్యాంపు కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో పాటు మేడిగడ్డ బ్యారేజ్ ఫౌండేషన్ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్న ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో లాభ నష్టాలను అధికారులు వివరిస్తారు. మరోవైపు మేడిగడ్డ, అన్నారం పంప్ హౌస్లు మళ్లీ మునిగే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వచ్చే వర్షాకాలం సీజన్లోగా కంట్రోల్ యూనిట్లు, స్టార్టర్లు సురక్షిత ప్రాంత ప్రదేశంలోకి తరలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎఫ్ఆర్ఎల్ దిగువన నిర్మించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మేడిగడ్డ పంప్ హౌస్ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 6 మీటర్ల దిగువన అంటే 120 మీటర్ల వద్ద నిర్మించారు. ఇక అన్నారం దగ్గర పంప్ హౌస్ను 131 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులోనే నిర్మించడం వల్లే గతంలో పంప్ హౌస్ మునిగిందంటున్నారు.